ఓవైపు తెగుళ్లు మరోవైపు పడిపోతున్న ధరలు పసుపు రైతులకు నష్టాలను మిగులుస్తున్నాయి ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల తెగుళ్లు సోకి తీవ్ర నష్టం కలిగించగా దిగుబడులపైన ప్రభావం చూపుతోంది సీజన్ అన్సీజన్ అన్న తేడా లేకుండా ధరలు తగ్గుతుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో సీజన్లో తగ్గినా అన్సీజన్లో మాత్రం ధరలు పెరిగేవి కానీ గత నాలుగైదేళ్లుగా ధరలు తగ్గుతూనే ఉన్నాయి ధరలు పెరిగినప్పుడు అమ్ముకుందామని శీతల గిడ్డంగుల్లో దాచిన సరకు అక్కడే మగ్గిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్దతు ధర కల్పిస్తేనే మనుగడ సాధ్యమంటున్న పసుపు రైతుల కష్టాలపై ఈనాడు ఈటీవీ పరిశీలనాత్మక కథనం నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది ముప్పై ఆరు వేల ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశారు విత్తు విత్తినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు ఒక్కో ఎకరానికి లక్ష నుంచి లక్షా ఇరవై వేల వరకు అవుతోంది ఈ ఏడాది వర్షాల కారణంగా పంటలకు తెగుళ్లు సోకి పురుగు మందులకు అదనంగా ఖర్చయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పసుపు దిగుబడి బాగుంటే పెట్టుబడులైనా వస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది తెగుళ్ళ ప్రభావం అధికంగా ఉండడంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాలుగు ఎకరాల పసుపు దున్నేసిన రోగం వచ్చింది నీరు పట్టింది తం నాలుగు ఎకరాలంటే నాలుగు లక్షలు పండ్ల పురుగు పట్టింది వర్షాల సంభవించింది మళ్ళా దున్నేసి మళ్ళీ ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పొలంలో రోజుల తరబడి నీళ్లు నిలిచిపోయి ఉండడంతో దుంపకుళ్ళు మర్రాకు తెగులు సోకింది దుంప తెగులు భూమిలో పసుపు కొమ్మును తినేయగా మర్రాకు తెగులు కొమ్మును ఎదగకుండా చేసింది సాధారణంగా ఒక్కో ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాళ్ల పసుపు వస్తుందని తెగుళ్ల తీవ్రత అధికంగా ఉన్నందున పది నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్వింటా ధర ఐదు వేలకు మించకపోవడంతో ఒక్కో ఎకరానికి ఇరవై వేల నుంచి యాభై వేల వరకు నష్టం వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరాల నుంచి పసుపు ధర ఐదారు అసలు దాటట్లేదు సీజన్ లో అన్ని సీజన్ అయినా ఒకటే ధర ఉంటున్నది ఈసారి ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఆకు ఆకుమచ్చ తెగులు వచ్చేసి పసుపు కమ్ములు పొడి పెరగడం అని ఆగిపోయినాయి ఇప్పటికీ ఒక్కొక్క ఎకరాకు ఒక ఏడెనిమిది వేల పదివేల మందులు కొట్టినాం అయినా ఏ మాత్రం రిజల్ట్ కనిపిస్తలేదు దుప్పకుల్లు ఆకుమచ్చ తెగులు రెండు ఒక్కసారి అటాక్ చేయడం వల్ల దిగుబడి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటట్లు ఉంది మరి ఆరు వేల మంచిగా ఉంటేనే ఇరవై ఐదు వస్తుంది పంట ఎకరాకు ఈ తెగుల వల్ల పది పన్నెండు కంటే పది పన్నెండు కింటాల్ కూడా రాదు ఈ ఐదు వేల ధరతోటి మాకు వచ్చేది ఎంత యాభై వేల నుంచి అరవై వేలు వస్తాయి ఎకరాకు మేము పెట్టిన ఏమో లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేలు అవుతుంది ఈ పసుపు సాగు చేయడం వల్ల ఒక ఎకరానికి అరవై వేలు నుంచి ఎనభై అవుతున్నాం శ్రమ లాస్ పెట్టుబడి లాస్ ఎకదే లక్ష లక్ష రూపాయలు ప్రతి ఎకరానికి గవర్నమెంట్ కు పసుపు మద్దతు ధర కావాలా మద్దతు ధర కావాలని మేము ధరలు చేసినా ఏ చేసినా గవర్నమెంట్ అసలు ఇంత చల్లనం లేదు పట్టించుకుంటలేరు ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటే రాన్న రోజుల్లో ఈ పసుపు పంట కన్మరైపోయి ప్రమాదం ఉంది ఈ పసుపుకు మద్దతు ధర వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ కు మనవి చేస్తున్నాము ప్రతి ఏడాది పసుపు ధరలు రైతుల్ని నట్టేటు ముంచుతున్నాయి ఏటా సీజన్లో ధరలు తగ్గి సీజన్లో ధరలు పెరుగుతుండేవి ప్రస్తుతం ఏ సీజన్లో చూసినా ధరలు గరిష్టంగా ఆరు వేల రూపాయలకు మించడం లేదు డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు రైతులు పసుపును తవ్వి జనవరి చివరి నుంచి మార్కెట్కు తీసుకొస్తారు పెట్టుబడులు లక్ష్యంలో ఉన్నా మార్కెట్లో మాత్రం పసుపుకు ఆశించిన స్థాయిలో ధరలు రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు పసుపుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు దృష్టి సారిస్తున్నామని రాబోయే రోజుల్లో పసుపు పంట సాగు విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం వర్షాలు బాగా మొత్తం పసుపులన్నీ మొత్తం తెగులు వచ్చి ఈ రకంగా మొత్తం ఖరాబ్ ఎన్ని రెండు సార్లు మూడు సార్లు స్ప్రే చేసినాము ఇప్పటి వరకు కూడా దీంట్లో ఇది లేదు మొత్తం దుంప కూలు అన్ని రాకుండా అయిపోయింది మార్కెట్ లో పోతేనేమో రేట్ లేదు ఎకరాకు లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాము ఇప్పుడు పెట్టుబడి పెట్టినా పైసలు కూడా ప్రభుత్వాలు ప్రభుత్వాలేమో మద్దతు ధరిస్తాము అది ఇస్తామంటే చెప్పేసి చెప్తూ కూడా ఏ మద్దతు ధర లేదు మార్కెట్ లో ఉన్న రేట్ కంటే ఇంకా మరీ తక్కువ రేట్ అయిపోయింది ఇప్పుడు అమ్ముకుంటే మేము పోయిన సంవత్సరం లాక్ డౌన్ అప్పుడు పోలీసు పెట్టి మొన్న అమ్ముకుంటే ఐదు వేల కాడికి అమ్ముకున్నాం ఏం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేటట్టు లేదు పెట్టేదానికంటే దీన్ని బంద్ చేసుకునే ఒక వారం పది రోజుల కొత్త పసుపు ఉన్నది ఐదు ఎకరాలు పెడుతుంటే ఇంతకు ముందు స్టార్టింగ్ సంవత్సరం ఒక ఎకరం తగ్గించుకుంటా ఇప్పుడు మూడు ఎకరాలు పెట్టుకు వచ్చింది ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా తగ్గిస్తాం ఈ పసుపులో ఐదు పైసల లాభం లేదు ప్రభుత్వాలు దీన్ని ఏదైనా చర్య తీసుకుని మద్దతు ధర క్వింటల్ పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే గానీ రైతులకు ఇది గిట్టుబాటు అయ్యట్లేదు దానికంటే ఉంటే మేము ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధర క్వింటాకు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలకు మించి పలకడం లేదు ఇంకా పసుపు మార్కెట్కు రాకముందే ఇలా ఉంటే కొనుగోళ్లు ప్రారంభమయ్యాక ధరలు పడిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పసుపుకు మద్దతు ధర లేనందున రైతులు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి రైతుల పరిస్థితి చూస్తే ఘోర పరిస్థితి ఏర్పడింది వర్షాలతో పసుపు పంట చూస్తే ఒక పక్క వర్షాలతోని రోగాలు వచ్చి పసుపు పంట తక్కువ వెళ్లడం జరుగుతుంది అలాగే ధర చూస్తే గత మూడు సంవత్సరాల నుంచి చూస్తే ఇదే ధర ఉంది గతంలో అన్ సీజన్ లో మరి ఒక వెయ్యి రెండు వేలు ధర పెరుగుతుండే ఈ రెండు సంవత్సరాలు చూస్తే అన్ సీజన్ లో కూడా అదే రేట్ ఉంటుంది మళ్ళీ పసుపు వచ్చే వరకల్లే మళ్ళీ వెయ్యి రెండు వేలు తగ్గుతుంది ఇంకా కాబట్టి రైతులు తీవ్ర నష్టపోతున్నారు కాబట్టి పసుపు పంటకు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ధర ఇచ్చి మరి పసుపు పంటను కొంగోలు చేయాలి ఆంధ్రలో ఆరు వేల ఐదు వందల యాభై ఉంది అది కాకుండా మరి ముఖ్యంగా తెలంగాణలో అయితే పదిహేను వేల వరకు ఎందుకంటే ఆంధ్రలో తక్కువ పసుపు ఉంటుంది కాబట్టి మరి ఆరు ఎనిమిది వందల యాభై గవర్నమెంట్ కొన్నా మరి తెలంగాణలో మాత్రం పదిహేను వేలు ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి వ్యవసాయాన్ని చూస్తే ఏ పంట పెట్టాలో అర్థం లేదు పంట పండేటేమో ధర వచ్చేటేమో ప్రభుత్వాలు అద్దంటున్నాయి పసుపు పంట పెట్టే ధర ఉండదు గతంలో కన్నా పెట్టుబడి ఇప్పుడు ఎక్కువ ఊరిలోకి గానీ మట్టికి గానీ ఎరువు గానీ ఏది చూసుకున్నా మరి ఎక్కువ ధర ఉంది మరి ఒక ఎకరాం లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేలకి అవుతాయి మరి ఇట్లా లాస్ వస్తుంది మరి పెట్టొద్దనుకుంటే మరి అన్ని పంటలు పెట్టద్దంటే ఏ పంట పెట్టాలి ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం అన్న కొనుగోలు చేస్తే బాగుంటుంది మరో నెల రోజుల్లో సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనీస ధర ప్రకటించి పసుపు పంటను కొనుగోలు చేయాలని లేకుంటే మరోసారి ఆందోళన బాట తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు